त्रिभाषा सूत्रं तर्वात बोधना माध्यमंगा तेलुगु बोधना माध्यमंगा तेलुगु ई बोधना माध्यमंगा तेलुगु दिने बोधना वाहिका अनि कूडा अंटारु बोधना वाहिका मीडियम ऑफ इंस्ट्रक्शन अंटारु अंटे तेलुगु मीडियम लो बोधिंचडं वल्ल वच्चे समस्या एंटी अदि मातृभाषे बोधना माध्यमंगा अनि एवरेवर चेप्पारु अनेटुवंता कूडा मनमु ई बोधना माध्यमंगा तेलुगु अनेटुवंटि दांट्लो मनं तेलुसुकुंटां मरि ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది అంటే మన మాతృభాషలోనే బోధించాలా అని ఈ సమస్య ఇప్పటిది కాదు ఈ మన భారతీయ పాఠశాలల్లో 1835వ సంవత్సరంలో లార్డ్ మెకాలే ఈ లార్డ్ మెకాలే పాఠశాలల్లో బోధనా భాషగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాడు విలియం బెంటిక్ కాలంలో మరి ఈ బ్రిటిష్ పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టినప్పుడు అసలు బ్రిటిష్ వాళ్ళే బ్రిటిష్ పార్లమెంట్ అందరూ వ్యతిరేకించారు అంటే ఒక దేశం కాని అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ మాతృభాషలోనే బోధించాలా ఈ రోజు ప్రపంచంలోనే సాటిలేని మేటి దేశంగా ఉన్నటువంటి జపాన్ కావచ్చు రష్యా కావచ్చు అవన్నీ కూడా అభివృద్ధి కావడానికి కారణాలు వాళ్ళ మాతృభాషలోనే బోధిస్తారు జపాన్ లో జపనీస్ భాషలోనే బోధిస్తారు రష్యాలో రష్యన్ భాషలోనే బోధిస్తారు కాబట్టి ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే సాంకేతికంగా వాళ్ళ యొక్క మాతృభాషలోనే బోధించాలా అని చెప్పి చాలా మంది వాదించినప్పటికీ ఈ లార్డ్ మెకాలే క్రైస్తవ మత వ్యాప్తి కోసము అదేవిధంగా వ్యాపార వ్యవహారాల కోసము ఈ యొక్క పాఠశాలల్లో లార్డ్ మెకాలే 1835లో ఆంగ్ల భాషని ప్రవేశపెట్టడము జరిగిందండి ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది బోధనా మాధ్యమం ఎంతో మంది ఎన్నో ఉద్యమాలు చేశారు ఈ బోధనా మాధ్యమంగా తెలుగు ఉండాలా అని చెప్పి స్వాతంత్రానికి పూర్వం కూడా కొంతమంది చెప్పారు అంటే బోధనా భాషగా బోధనా భాషగా మాతృభాషే ఉండాలి అని చెప్పినటువంటి కమిటీలు ఆ చెప్పినటువంటి కమిటీలు ఏంటంటే ముందుగా గోపాలకృష్ణ గోకలే గోపాలకృష్ణ గోకలే విద్యా విషయక బిల్లు గోపాలకృష్ణ గోకలే విద్యా విషయక బిల్లు 1910వ సంవత్సరంలో ఆ తర్వాత రెండు కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం సందర్భంగా గాంధీ గారు చేసినటువంటి ఉపన్యాసం 1916 అదే విధంగా కలకత్తా విశ్వవిద్యాలయ నివేదిక కలకత్తా విశ్వవిద్యాలయ నివేదిక కూడా ఏం చెప్పిందంటే 1918లో మాతృభాషే బోధనా మాధ్యమంగా ఉండాలి అని చెప్పి చెప్పడము జరిగింది ఆ తర్వాత హార్ట్ టాగ్ కమిటీ కూడా 1929లో మాతృభాషే మాధ్యమంగా ఉండాలి అని చెప్పింది అదే విధంగా వుడ్ ఎబ్సెట్ అనేటువంటి కమిటీ కూడా ఏం చెప్పిందంటే 1936లో మాతృభాషే బోధనా మాధ్యమంగా ఉండాలి అంటే వీళ్ళందరూ కూడా స్వాతంత్రానికి పూర్వం నుంచే ఈ ఆంగ్ల భాష వల్ల అందరూ కూడా అనుత్తీర్ణులు అవుతున్నారు ఫెయిల్ అయిపోతున్నారు మనం ఒక జాతీయ అభివృద్ధి దేశోద్ధరణ ఇవన్నీ జరగాలి అంటే మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలని చెప్పి గోపాలకృష్ణ గోఖలే విద్యా విషయక బిల్లు 1910లో ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా కాశీ విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీ గారు చేసినటువంటి స్నాతకోత్సవ ఉపన్యాసము అదేవిధంగా కలకత్తా విశ్వవిద్యాలయ నివేదిక 1918 కలకత్తా విశ్వవిద్యాలయ నివేదిక హార్ట్ టాక్ కమిటీ 1929 వుడ్ ఎబ్సెట్ కమిటీ 1936 ఇవన్నీ కూడా మాతృభాషే మాధ్యమంగా ఉండాలి అని చెప్పారు ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత కేజీ టు పీజీ అంటే పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మాతృభాషే మాధ్యమంగా ఉండాలని చెప్పి స్వాతంత్రానంతరం కూడా చెప్పారు అది ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ సర్వేపల్లి
రాధాకృష్ణన్ కమిటీ. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ దీన్ని విశ్వవిద్యాలయాల కమిషన్ అంటారండి. విశ్వవిద్యాలయాల కమిషన్. ఈ కమిషన్ 1948లో స్వాతంత్రం తర్వాత నియమించినటువంటి మొట్టమొదటి కమిషను ఈ విశ్వవిద్యాలయాల కమిషను. దీనికి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. అదేవిధంగా మొదలయార్ కమిషన్, మొదలయార్ లేదా సెకండరీ విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్. ఈ సెకండరీ విద్యా కమిషన్ కూడా 1952-53 అంటే ఇక్కడ మీరు సులభంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వేసిన సెకండ్ కమిటీ, సెకండ్ కమిటీ సెకండరీ కమిటీ అంటే అది వేసింది సెకండ్ కాబట్టి సెకండరీ అని కాదు, అది సెకండరీ విద్యకు సంబంధించిన కమిటీ కాబట్టి దానికి డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు అధ్యక్షుడు. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండవ కమిటీ సెకండరీ విద్యా కమిషన్, అది పాఠశాల విద్యకు సంబంధించినటువంటిది. ఈ మొదలయ్యారు కమిషన్ కూడా ఇక కేజీ టు పీజీ అంటే పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మాతృభాషలోనే బోధించాలా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత భారత జాతీయ సమైక్యతా సమితి, భారత జాతీయ సమైక్యతా సమితి ఇది కూడా ఏం చెప్పిందంటే 1962లో మాతృభాషలోనే బోధించాలా అని చెప్పిందండి. ఆ తర్వాత కొఠారి కమిషన్, కొఠారి కమిషన్ కూడా ఏం చెప్పిందంటే మాతృభాషే మాధ్యమంగా ఉండాలి అని చెప్పి వాదించడము జరిగిందండి. ఇవన్నీ కూడా మాతృభాష మాతృభాషలో బోధించాలా, మాతృభాష మాధ్యమంగానే మన బోధన జరపాలా అని వీళ్ళంతా కూడా తన యొక్క నివేదికల్లో చెప్పడము జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ 1948, మొదలయ్యారు కమిటీ 1952, భారత జాతీయ సమైక్యతా సమితి 1962, కొఠారి కమిషన్ 1964-66. అంటే ఈ నాలుగు కూడా ఏం చెప్పాయంటే పాఠశాల దశ నుంచి కళాశాల దశ వరకు మాతృభాష మాధ్యమంగానే అంటే తెలుగు మీడియం, తెలుగు మీడియంలోనే బోధించాలా అని చెప్పింది. స్వాతంత్రానికి పూర్వం అయితే ఇవి చెప్పాయి, స్వాతంత్రానంతరం ఇవన్నీ కూడా చెప్పడము జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాల ఫలితంగా మనకు ఈ ఇంటర్మీడియట్ లో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ లో ఏం చేశారంటే 1969లో ఈ యొక్క ఇంటర్మీడియట్ లో మాతృభాష బోధనా మాధ్యమంగా పెట్టారు. అంతవరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధించేవాళ్ళు. ఈ యొక్క ఈ కమిటీ సూచనల మేరకు, వీటన్ని సూచనల మేరకు 1969లో ఇంటర్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత డిగ్రీలో 1971లో తెలుగు బోధనా మాధ్యమంగా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఏంటంటే ఇంటర్లో ఏమో 1969, డిగ్రీలో ఏమో 1971 తెలుగు మీడియం పెట్టారు అని చెప్తున్నాం. కానీ మనకి ఏంటంటే మొదటి నుంచి కూడా ఆంగ్లేయులు పరిపాలించడం వల్ల ఈ స్థానిక భాషల్లో అంటే మన మాతృభాషల్లో పాఠ్య పుస్తకాలు దొరకలేదు. కాబట్టి మాతృభాషకి మనకు స్థానిక భాషల్లో ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు కొరత కాబట్టి ముందుగా దీనికంటే ఇక్కడ మనకు ఈ తెలుగు మీడియంలో పాఠ్య పుస్తకాన్ని ముద్రించడానికి 1968 సంవత్సరంలో గ్విన్ సంఘం సిఫార్సుల మేరకు తెలుగు అకాడమీని స్థాపించారండి. ముందుగా ఈ తెలుగు అకాడమీని స్థాపించి పాఠ్య పుస్తకాలంతా కూడా ముద్రించి ఆ తర్వాత సంవత్సరం ఈ ఇంటర్మీడియట్ నుంచి 1969, అదేవిధంగా ఈ యొక్క 1971 డిగ్రీలో పెట్టారు. 1970లోనే సుమారు 53 విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఈ యొక్క పిహెచ్డి థీసిస్ అంటే మన దేశంలోనే పిహెచ్డి యొక్క థీసిస్ పరిశోధనా పత్రాన్ని తెలుగులో కూడా మనం అమలుపరచవచ్చు, తెలుగులో కూడా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి మొట్టమొదటి తీసుకున్నటువంటి నిర్ణయం యూనివర్సిటీ ఏదంటే ఎస్వి యూనివర్సిటీ, తిరుపతిలో ఉండేటువంటి ఎస్వి యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి అంటే పరిశోధనా పత్రాలను వాళ్ళ మాతృభాషలోనే వాటిని సమర్పించవచ్చు అని చెప్పి తీసుకున్నటువంటి మొట్టమొదటి ఈ యొక్క యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ. ఆ తర్వాత చాలా మంది వీటి గురించి చెప్పారు. ఇప్పుడు ఈ బోధనా మాధ్యమంగా తెలుగు చెప్పడం ఇది కష్టమో అంటే కొన్ని సమస్యలు చెప్పారు. ఏమని చెప్పారు, ముందుగా అనువాద సమస్యలు అని చెప్పారు. అంటే స్థానిక భాషలు అంటే ఆంగ్ల భాషలో ఉండే వాటిని మనం స్థానిక భాషల్లోకి అనువాదం చేయాలంటే కష్టము అని చెప్పారు. ఇప్పుడు మనం కేరళ ఇప్పుడు ఫోటో సింథసిస్ అంట, ఫోటో సింథసిస్, ఈ ఫోటో సింథసిస్ ని మనం ఎంత అందంగా సైన్స్ లో
किरणजन्य संयोग क्रिया, किरणजन्य संयोग क्रिया मन इलाके अनवद अच्छा दीन गुरी सर सीवी रामन नोबेल ग्रहित सीवी रामन गारे मन आंग्ल में उ पदा मन अनवदे स्थान भाषा कष्टमो काबटे सांकेतिक पदा विज्ञान पदा वीट उन्नवाट यदाथा अला उपयोग मन इतर भाषा वाटी अनुवादम चेयरेंटे कष्ट इन मन क्रोमोसोम्स अंटाम इंग्लीशो क्रोमोजोम अला बस अंट बस अन्नी पदा मन ट्रेन रैल धूम सकटम कदा काबटे अनुवाद समस्या का पदा अला उपयोग विदेशी उद्योग समस्या విదేశీ ఉద్యోగాల సమస్య అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఎన్సెట్ ర్యాంకులు వస్తాయి లేదా నీట్ ర్యాంకులు వస్తాయి అంటే స్థానిక భాషల్లో చదివిన వాళ్ళకి రావు అనేటువంటి ఒక అపోహ ఉంది దీనికి వావిలాల గోపాలకృష్ణయ్య వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఏం చెప్తారంటే అసలు విదేశీ ఉద్యోగాల సమస్య కానే కాదు అంటే మనం విదేశ అంటే అమెరికా వెళ్ళే నాగర కోసం విద్యార్థులంటే దేశంలో ఉండే విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్లోనే చదవాలా అయినా మనం త్రిభాషా సూత్రం ప్రకారం ఇంతకుముందే చెప్పుకున్నాం త్రిభాషా సూత్రం ప్రకారం ప్రతి విద్యార్థి కూడా పాఠశాల దశ వరకు మూడు భాషల్ని అతను నేర్చుకుంటాడు ఆ మూడు భాషలు నేర్చుకున్నప్పుడు ఒక భాషలోని విషయాన్ని ఒక భాషలోకి అతను భావ వ్యక్తీకరణ చేయగలడు కాబట్టి కేవలం ఇంగ్లీష్లో చదివిన వాళ్ళకే కాని ఉద్యోగాలు ఇస్తామంటే నేను ఈ ఉద్యమాన్ని మానుకుంటాను అంటే వ్యవహారిక భాష ఉద్యమ ఆయన నేను ఉద్యమాన్ని మానుకుంటాను అధికార భాషా సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఆయన కాబట్టి పాఠశాల అంతా కూడా ఆయన కార్యాలయంలో కూడా తెలుగు ఉపయోగించాలని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాదివాల గోపాలకృష్ణయ్య ఇవన్నీ కూడా ఏం చెప్పాయంటే బోధనా మాధ్యమంగా తెలుగే ఉండాలా కాబట్టి ఇది బోధనా మాధ్యమంగా తెలుగు ఆ వివిధ కమిటీలు ఇచ్చినటువంటి సూచనలు అవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారము తర్వాత అధికార భాషగా తెలుగు అధికార భాషగా తెలుగు ఈ అధికార భాషగా తెలుగు అనేటువంటిది మనకు ఇక్కడ ఈ అధికార భాషనే మనము పరిపాలనా భాష లేదా రాజభాష ఇంకా చెప్పాలంటే కార్యాలయ భాష ఇన్ని పేర్లతో పిలుస్తాను అధికార భాషనే రాజభాష పరిపాలన భాష కార్యాలయ భాష దాని బట్టి మనకి ఏమర్థమైంది మనం పరిపాలనలో ఉపయోగించేటువంటి భాష అంటే ఆఫీసుల్లో ఉపయోగించాల్సిన భాష రాజభాష రాజులు పరిపాలన ఇదే దేంట్లో రాజ యొక్క రాజపత్రాలు రాజ తీర్మానాలు ఇవంతా కూడా ప్రభుత్వ ఉత్తర్వులు అవన్నీ కూడా అదేవిధంగా కార్యాలయాలలో నిర్వహించేటువంటి భాష అన్నిటికీ ఒకటే అర్థము ఈ అంటే ప్రభుత్వ కార్యాలయాలలో లేదా పరిపాలనలో నిర్వహించేటువంటి భాషని మనం అధికార భాష అని చెప్పొచ్చండి మరి మనకు అధికార భాషగా ఏమి మంది నేను చెప్పుకునే ముందే పేదరిక నిరుద్యోగంలాగా మన దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య భాషా సమస్య కూడా ఒకటి మరి స్వాతంత్రం రాగానే మనకంటూ ఒక జాతీయ భాష ఉండాలా ఒక జాతీయ భాష అనేది ఉండాలా ఒక అధికార భాష ఉండాలి పరిపాలన అంతా కూడా దానిని నిర్వహించాలా అని చెప్పి ఏం చేశారంటే పరిపాలన అంతా కూడా దానిని నిర్వహించాలని చెప్పి చెప్పడము జరిగింది మరి ఆ గాంధీ గారు గుజరాతీని జాతీయ భాషగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రపోజల్ పెడితే అందరూ వ్యతిరేకించారు ఆ తర్వాత భారతదేశంలో ఈ యొక్క భారతదేశంలో ఎక్కువగా ఏ భాష మాట్లాడతారు ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు మన భారతదేశంలోనే ఎక్కువగా ఉత్తరాది వాళ్ళంతా కూడా హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీని జాతీయ భాషగా ఉంచాలా తర్వాత తెలుగు మొదలుపెట్టాలనుకున్నాం ఎందుకంటే సుమారు 16 కోట్ల మంది దేశంలోనే రెండో స్థానం ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష కాబట్టి తెలుగును కూడా అధికార భాషగా పెట్టాలని చెప్పి ప్రయత్నాలు అయితే జరిగాయి కానీ అవి ఫలించలేదు ఈ అధికార భాషగా తెలుగు మనకు ఈ యొక్క అధికార భాషగా అంటే పరిపాలన వ్యవహారాల్లో నిర్వహించేటువంటి భాష అని ఈ పరిపాలన అంటే తూర్పు చాళుక్యులు అంటే పరిపాలనా భాషగా ఆ కాలంలో తెలుగును అమలుపరిచిన వాళ్ళలో ఈ తూర్పు చాళుక్యులు చాలా గొప్ప కృషి చేశారు అని చెప్పి ఒక ఆయన రచనల్లో చెప్పాడు అంటే తెలుగు భాషగా తెలుగును అధికార భాషగా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో
ఈ తూర్పు చాళుకులు గొప్పవాళ్ళని చెప్పి నన్నచోరుడు తన రచనల్లో చెప్పడము జరిగిందండి. ఆ తర్వాత మనకు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో, తెలుగు అధికార భాషగా ఉండేది అని చెప్పి రాయవాచకం వల్ల తెలుస్తుంది. ఈ రాయవాచకాన్ని విశ్వనాథ నారాయణ గారు స్థానాపతి రాశారు. ఈ రాయల గురించి సమాచారం తెలుపుతుంది కాబట్టి, రాయల పరిపాలన గురించి వర్ణిస్తుంది కాబట్టి, ఈ రాయవాచకంలో ఏముందంటే 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అధికార భాషగా తెలుగు ఉండేది అని మనకు తెలుస్తున్నది. అదేవిధంగా స్థానిక చరిత్రలు, స్థల వర్ణనలు ఈ రోజు మనం స్థానిక చరిత్రలు, స్థల వర్ణనలు చదువుతున్నాం అంటే ఒక ఆంగ్లేయ మహానుభావుడు చేసినటువంటి పుణ్యం. ఆయనే కల్నల్ మెకంజీ. ఈ కల్నల్ మెకంజీ అనేటువంటి అతను తెలుగులో మన స్థానిక చరిత్రలు, స్థల వర్ణనల్ని కావలి బుర్రయ్య సోదరులతో, ఆ కావలి బుర్రయ్య సోదరుల సహాయంతో ఈ యొక్క మన స్థానిక చరిత్రలు, స్థల వర్ణనలంతా కూడా ఆయన తెలుగులోనే రాయడము జరిగింది. ఆంగ్లేయుడైనా కూడా మన తెలుగు భాషకి సిపి బ్రౌన్ తర్వాత, ఈ రోజు మనం ఒక ఏదైనా కావచ్చు, ఒక యాదగిరి కావచ్చు, తిరుమల కావచ్చు, తిరుపతి కావచ్చు, ఈ పుణ్యక్షేత్రాల స్థల వర్ణనలు, స్థానిక చరిత్రలు చదువుతున్నామంటే వాటన్నింటి గ్రంథస్థం చేసినటువంటి వ్యక్తి కల్నల్ మెకంజీ. ఈ మీలోడు కోటేశ్వర్లో నాగార్జున కోటి రూపాయలు ప్రశ్న అడిగాడు ఏమని, ఈ యొక్క మన స్థానిక చరిత్రను, స్థల వర్ణనల్ని తెలుగులో గ్రంథస్థం చేసింది ఎవరు అని అడిగారు కల్నల్ మెకంజీ. అంత గొప్ప వ్యక్తి ఈ కల్నల్ మెకంజీ. ఎవరు సహాయంతో చేశాడంటే కావలి బుర్రయ్య చౌదరి సోదరుల సహాయంతో ఈ యొక్క స్థానిక చరిత్రని, స్థల వర్ణనల్ని కల్నల్ మెకంజీ గారు గ్రంథస్థం. అంత గొప్ప వ్యక్తి కల్నల్ మెకంజీ. ఈ రోజు మనం వేమన పద్యాలు చదువుతున్నాడు దాని కారణం సిపి బ్రౌన్ గారు. వాళ్ళంతా కూడా తెలుగు భాషను గౌరవించారు. ఈ విధంగా అధికార భాషగా తెలుగు ఉండాలా అని అన్ని రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాలు మనకు 1913లో ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగిందండి. ఆంధ్ర మహాసభ అని బాపట్లలో జరిగింది 1913లో ఆంధ్ర మహాసభ అని. బాబు ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఒక ఆంధ్రోద్యమం తీసుకొచ్చి మనం తెలుగుని అధికార భాషగా ఉండాలా, కాబట్టి తెలుగు మాట్లాడాలంతా కూడా వాళ్ళకి పరిపాలనతో తెలుగులో నిర్వహించాలా అని చెప్పి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి ఉద్యమాలే కొన్ని జరిగాయి. అదేంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో బెంగాల్ ఉద్యమం, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆధ్వర్యంలో బెంగాల్ ఉద్యమం జరిగిందండి. అదేవిధంగా లాలా లజపతి రాయ్ పంజాబ్ ఉద్యమము. అదేవిధంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్ ఉద్యమం. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర ఉద్యమం. ఈ ఉద్యమాలన్నీ కూడా మనకు మా మాతృభాష అధికార భాషగా ఉండాలా, వాళ్ళ మాతృభాషలో ఉండాలని చెప్పి ఆయా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపించారు. ఆయన ఆధ్వర్యంలో లాలా లజపతిరాయ్ పంజాబ్ ఉద్యమాన్ని, రాజేంద్ర ప్రసాద్ బీహార్ ఉద్యమము, బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర ఉద్యమము, ఆంధ్రోద్యమం యొక్క ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆంధ్రోద్యమం జరిగింది. అంటే తెలుగుని అధికార భాషగా ఉంచాలా అని చెప్పి. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ యొక్క వావినాల గోపాలకృష్ణయ్య ఈ వావినాల గోపాలకృష్ణయ్య గారు 9 సార్లు అసెంబ్లీలో అనధికారికంగా అధికారిక బిల్లు ప్రవేశపెట్టాడు. అధికార భాషగా తెలుగు ఉండాలి అని చెప్పి ఆయన మొత్తుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇతను కృషి ఫలితంగా 1966లో అధికార భాషా శాసనము అనేటువంటి ఒక దాన్ని తయారు చేయడము జరిగింది. ఈ గతంలో ఒకసారి ఇచ్చారు అధికార భాషా శాసనాన్ని రూపొందించిన సంవత్సరం అని 1966. ఆ తర్వాత 1967లో ఈ యొక్క అప్పటి విద్యామంత్రి అయినటువంటి
పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఒక సమీక్షా సంఘాన్ని కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఎన్నో కారణాల ఫలితంగా 1974 మార్చి 19వ తేదీన అధికార భాషా సంఘం అనే పేరుతో ఒక సంఘాన్ని స్థాపించారండి. అధికార భాషా సంఘం, ఈ అధికార భాషా సంఘాన్ని స్థాపించి దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఈ యొక్క వావిలాల గోపాలకృష్ణని నియమించడము జరిగిందండి. ఆ తర్వాత 5 రోజుల తర్వాత 1974 మార్చి 24న ఆనందనామ సంవత్సర ఉగాది, ఆనందనామ సంవత్సర ఉగాది రోజున ఈ యొక్క చూడండి ఆనందంతో తెలుగు అంటే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో తాలూకా స్థాయిలో కార్యాలయాలలో అంతా కూడా పరిపాలన తెలుగులోనే నిర్వహించాలి. రైతు ఇప్పుడు రైతు అంటాడు అతనికి నిరక్షరాస్యుడు, కలెక్టర్కి తన సమస్యను విన్నవించుకోవాలి. సోమవారం గ్రీవెన్స్ డే రోజు వెళ్ళి మరి కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి నియమించబడతారు. మరి స్థానిక భాషలు తెలియకపోతే మరి రైతు తన సమస్యను ఎలా చెప్పుకుంటాడు, అతనికి ఎలా అర్థమవుతుంది? కాబట్టి పరిపాలన అంతా కూడా తెలుగులోనే ఉండాలి, అధికారులందరూ కూడా తెలుగులోనే మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తారు, ఇంగ్లీష్ లో మాట్లాడడం మన స్టేటస్ కు తగ్గట్టు లేదా ఒక ప్రిస్టేజ్ గా ఫీల్ అవుతారు. అంటే తెలుగు భాషలో మాట్లాడితే ఎక్కడ తక్కువ అయిపోతామో, అంటే చిన్న భావన అంటే చీప్ గా చూస్తారేమో అని ఒక రకమైనటువంటి భావన కూడా మనకు ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ యొక్క వావిలాల గోపాలకృష్ణయ్య మొత్తం మండల స్థాయి గ్రామ స్థాయి దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి ప్రధానమంత్రి స్థాయి వరకు మాతృభాషలోనే అన్ని కూడా ప్రభుత్వ ఉత్తర్వులు పరిపాలన అంతా కూడా తెలుగులోనే జరపాలా అని ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అధికార భాషా సంఘాన్ని స్థాపనకి ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య. ఒకసారి చర్యలిచ్చారంటే అధికార భాషా సంఘానికి స్థాపనకి ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అని ఇచ్చాడు ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య. ఈ 1974 మార్చి 19న ఒక కార్యాలయాన్ని ప్రారంభించి అధికార భాషా సంఘం అనే దాని పేరుతో స్థాపించారు. ఆ తర్వాత 5 రోజులకి 1974 మార్చి 24న ఆనందనామ సంవత్సర ఉగాది రోజున అంత జిల్లా తాలూకా స్థాయిలో పరిపాలన అంతా కూడా తెలుగులోనే జరగాల, కార్యాలయాలంతా కూడా తెలుగులోనే ఉత్తర్వులు ఇవ్వాలా, అన్ని కూడా ప్రభుత్వ ఉత్తర్వులని తెలుగులో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1988 విభవ సంవత్సరాన్ని అధికార భాషా సంవత్సరంగా గుర్తించారండి. అధికార భాషా సంవత్సరంగా గుర్తించి అమలు చేయడము జరిగిందండి. ఈ మధ్య ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగారు, ఆ యొక్క అధికార భాషా సంవత్సరంగా ఏ తెలుగు సంవత్సరాన్ని నిర్ణయించారు అని. విభవ తెలుగు సంవత్సరాన్ని 1988 వచ్చినటువంటి విభవ నామ ఉగాది సంవత్సరాన్ని అధికార భాషా సంవత్సరంగా గుర్తించడము జరిగిందండి. ఆ తర్వాత ఈ అధికార భాషా సంఘానికి ఎంతో మంది పనిచేయడం జరిగింది అధ్యక్షులుగా. కానీ కొంతమంది విశేషమైనటువంటి కృషి కూడా చేశారు, శ్రీనారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పరచూరి గోపాలకృష్ణ కావచ్చు, చాలా మంది మంచి మంచి పనులు కూడా చేయడము జరిగింది. ఈ అధికార భాషగా తెలుగును అమలు పరచడం కోసం ఈ జిల్లాల్లో అంతా కూడా విస్తృత పర్యటనలు చేసి ఒక ఆయన ఏం చేశారంటే ప్రతి జిల్లాకి వెళ్ళి విస్తృత పర్యటనలు చేసి అందరికీ కూడా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అధికార భాషా సంఘానికి ఈ అధికార భాషగా తెలుగును అమలుపరచాలని చెప్పి విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి నందూరి రామకృష్ణమాచార్యులు. ఈ నందూరి రామకృష్ణమాచార్యులు ఒకసారి ఎగ్జామ్ లో ఇచ్చారండి, ఏమనిచ్చారంటే జిల్లాల్లో విస్తృత పర్యటన జరిపి తెలుగు టైప్ రైటర్లకు శిక్షణ, అధికారులకు శిక్షణ ఇచ్చినటువంటి మహానుభావుడు అని ఇచ్చారు. ఎవరంటే నందూరి రామకృష్ణమాచార్యులు. ఆ తర్వాత పెద్ద పెద్ద పట్టణాలలో నగరాలలో చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా విషయం ఏదైనా సరే
మూడు నిమిషాల పాటు అచ్చ తెలుగులో మాట్లాడితే వాళ్ళకందరికీ కూడా చిన్న బహుమతులు ప్రోత్సాహాలు ఇచ్చి ఈ అధికార భాషగా తెలుగును అమలుపరచడం కోసం తెలుగు పట్ల గౌరవం పెంచడం కోసం విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి పరచూరి గోపాలకృష్ణ. ఈ పరచూరి గోపాలకృష్ణ గారు విశేషమైన కృషి చేశారు. అంటే తాను ప్రతి నగరానికి చిన్న చిన్న పట్టణాలకి నగరాలకి వెళ్ళి ఆయన ఇలాంటి వక్తృత్వ శిక్షణ ఉక్త రచన అంటారు ఆ ఏకదాటి అంటే రెండు మూడు నిమిషాల పాటు విషయం ఏదైనా సరే అచ్చ తెలుగు పదాలు ఉపయోగించి మాట్లాడితే వాళ్ళకందరూ కూడా బహుమతులు ప్రోత్సాహాలు ఇవ్వడం అనేటువంటిది జరగడము జరిగింది. ఆ తర్వాత మనకు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయే ముందు సమైక్యాంధ్రకు చిట్ట చివరి అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్, మండలి బుద్ధప్రసాద్ గారు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో చిట్ట చివరి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఈ యొక్క మండలి బుద్ధప్రసాద్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, దేవులపల్లి ప్రభాకర రావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు తెలంగాణలో దేవులపల్లి ప్రభాకర రావు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క విడిపోయిన తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ, పొట్లూరి హరికృష్ణ. వీళ్ళందరూ కూడా ఈ యొక్క అధికార భాషగా తెలుగుని అమలుపరచడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత ఇప్పుడు ఆ పరిపాలనా న్యాయ పదకోసం ఈ తెలుగు అకాడమీ చాలా సార్లు ఇచ్చారు దీన్ని. ఏంటంటే పరిపాలనా న్యాయ పదకోసము 1980లో తెలుగు అకాడమీ 27,600 పదాలతో పరిపాలనా న్యాయ పదకోసము, పరిపాలన న్యాయ పదకోశము. అంటే వీటిలో సుమారు 27,600 పదాలు ఉంటాయి. అంటే ఆంగ్ల పదాలకి అచ్చమైన తెలుగు పదాలు ఉంటాయి. ఇది ఇవంతా కూడా ఉచితంగా ఇవ్వడము. అదేవిధంగా 1960లో ఈ కార్యాలయ పదావళి అనేటువంటిది కూడా ఉచితంగా ఇవ్వడము అవంతా కూడా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క వావిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ అధికార భాషా శాస్త్రం తయారు చేసిన సంవత్సరం ఎప్పుడు 1966. ఆ రోజు బూర్పుడు రామకృష్ణారావు ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ కూడా ఇంకెవరు తీసుకోరు. అసలు అధికార భాషా శాసనాన్ని పేపర్లలో వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఒక ఆంధ్ర ప్రభా పేపర్ మాత్రమే వచ్చింది. దాన్ని ప్రింట్ చేయడానికి ఆ ప్రసార మాధ్యమాలు కూడా అంతగా అవి సపోర్ట్ చేయలేదు. ఆ ఆంధ్ర ప్రభా పేపర్ మాత్రమే దాన్ని ముద్రించడము జరిగింది. ఇది ఆ అధికార భాషగా తెలుగు వాటికి సంబంధించి. తర్వాత మనకు రాజ్యాంగంలో 28వ షెడ్యూల్లో ఈ అధికార భాషల గురించి 8వ షెడ్యూల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము అధికార భాషలు అనేటువంటి వాటి గురించి తెలుసుకుని మరి ఆ అధికార భాషలు ఎక్కడ మాట్లాడతారు, ఆ 22 అధికార భాషలు ఏంటి అనేటువంటివి ఇప్పుడు మనము తెలుసుకున్నాము. మనకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మనకు 22 అధికార భాషల్ని మనకు గుర్తించడము జరిగిందండి. మరి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి భాషల గురించి ముందుగా మనం కేంద్రం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వము ప్రధానంగా 2 అధికార భాషలను ఉపయోగిస్తుంది. ఒకటి ఏంటంటే హిందీని ఉపయోగిస్తుంది, 2 ఆంగ్ల భాషను ఉపయోగిస్తుంది. అంటే హిందీ రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు హిందీతో మాట్లాడుతుంది, హిందీలో అన్ని ఉత్తర్వులు ప్రత్యుత్తరాలు జరుగుతాయి. హిందీయేతర రాష్ట్రాలతో ఈ యొక్క ఆంగ్ల భాషలో జీవనంతా కూడా ఇవ్వడము ఇవంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు విభజన జరిగింది, విభజన చట్టం సుమారు 71 పేజీలు గెజిట్ లో, అదంతా కూడా మనకు ఆంగ్ల భాషలో. ఎందుకంటే మనంతా కూడా తెలుగు రాష్ట్రం, అంటే హిందీ ఎవరికి తెలియదు కాబట్టి మనకు హిందీయేతర రాష్ట్రాలతో పరిపాలన ఆంగ్ల భాష, హిందీ రాష్ట్రాలతో హిందీ అది హిందీలోనే వ్యవహరిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 343వ ఆర్టికల్ ప్రకారము దేవనాగరిక లిపిలోని హిందీని అధికార భాషగా, జాతీయ భాషగా దాన్ని గుర్తించడం జరిగింది. అంటే అంతవరకు ఏమున్నంటే అధికార భాషగా ఆంగ్ల భాష ఉన్నింది.
తర్వాత 1965 నాటికి ఆంగ్ల భాషని అధికార భాషగా తొలగించారు అంటే హిందీతో సమానంగా ఆ యొక్క ఆంగ్లము తన అధికార భాష హోదాని కోల్పోయింది ఎందుకంటే 1835 లో లార్డ్ మెకాలే ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినప్పటి నుంచి మనకి సమస్య ఉంది ఆ తర్వాత మన ప్రాంతీయ భాషలు మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తగ్గట్టు దేవనాగరి లిపిలో అనేటువంటి హిందీ భాషను గుర్తించారు ఆ తర్వాత 1965 నాటికి హిందీతో సమాన హోదా ఉన్నటువంటి ఆంగ్ల భాషని దాని హోదాను తగ్గించడము జరిగింది మరి ఆ 22 భాషలు అవి ఏ రాష్ట్రాల్లో అధికార భాషగా ఉన్నాయి అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ముందుగా అస్సామీ అస్సామీ ఈ అస్సామీ భాష అస్సాంలో అధికార భాష అదేవిధంగా బోడో బోడో కూడా అస్సాంలో అధికార భాషగా ఉందండి అదేవిధంగా తమిళం తమిళం వచ్చి తమిళనాడు పుదుచ్చేరి మరాఠీ మరాఠీ మహారాష్ట్ర ఒరియా ఒడిషా కన్నడం కర్ణాటక తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యానాం అంటే ఇది పుదుచ్చేరిలో భాగము మనం 4 జిల్లాల కరైకల్లు యానాము పుదుచ్చేరి ఈ 4 జిల్లాలను కలిపి మన పుదుచ్చేరిది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది తెలుగు అధికార భాషగా ఇక్కడ వాడడం జరుగుతుందండి పంజాబీ పంజాబీ పంజాబ్ చండీగఢ్ పంజాబ్ చండీగఢ్ లో అధికార భాష పంజాబ్ చండీగఢ్ లో అధికార భాష ఢిల్లీ హర్యానాలో రెండవ అధికార భాష రెండవ అధికార భాష పంజాబీని పంజాబ్ చండీగఢ్ లో అధికార భాష లేదా ఢిల్లీ హర్యానాలో రెండవ అధికార భాష తర్వాత ఉర్దూ ఉర్దూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లలో ద్వితీయ అధికార భాష గతంలో ఒక ఈ మధ్య జరిగినటువంటి ఎగ్జామ్ లో ఏమడిగారంటే ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ అధికార భాష ఏదని అడిగారు ఉర్దూ తర్వాత నేపాలీ నేపాలీ భాషని సిక్కింలో వ్యవహరిస్తారండి అదేవిధంగా గుజరాతీ గుజరాతీ భాషని గుజరాత్ డయూడామన్ దాద్రా నగర్ హవేలీ దాద్రా నగర్ హవేలీ అదేవిధంగా మలయాళం మలయాళం కేరళ లక్షద్వీప్ కేరళ లక్షద్వీప్లో వ్యవహరిస్తారండి అదేవిధంగా కాశ్మీరీ 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 వచ్చి జమ్మూ కాశ్మీర్లో దీన్ని అధికార భాషగా వ్యవహరిస్తారు అదేవిధంగా మైథిలి మైథిలి భాష కూడా జమ్మూ కాశ్మీర్లో అధికార భాషగా రెండో అధికార భాషగా దాన్ని అక్కడ ఇక్కడ కూడా అధికార భాష కొన్ని ప్రాంతాల్లో అధికార భాషగా వ్యవహరిస్తారు తర్వాత గోండి గోండి భాష గోండ్వానా భూభాగంలో గోండ్వానా భూభాగంలో ఉండేటువంటి గోండులు మాట్లాడేటువంటి భాష గోండులు మాట్లాడేటువంటి భాష అదేవిధంగా సంతాలులు సంతాలులు ఈ సంతాలులు మాట్లాడేటువంటి చూడండి జార్ఖండ్ బీహార్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఈడ ఉండేటువంటి సంతాలీ తెగ మాట్లాడేటువంటి భాష ఆ సంతాలులు మాట్లాడేటువంటి భాష
ఆయొక్క సంతానం ఉన్నటువంటి అదంతా కూడా. అదేవిధంగా బెంగాలీ, బెంగాలీ భాషని త్రిపుర, పశ్చిమ బెంగాల్, త్రిపుర పశ్చిమ బెంగాల్ ఇక్కడంతా కూడా వాటిని ఇక్కడ మాట్లాడడము జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ అధికార భాషలుగా వీటిని ఆయా భాషల్లో వ్యవహరించడము జరుగుతున్నది. ఓకే, తర్వాత మణిపురి, మణిపురి లేదా మైతై. ఈ మణిపురి మైతై అనేది మణిపూర్ లో అధికార భాషగా వ్యవహరిస్తారండి. అదేవిధంగా సంస్కృతం, సంస్కృతం అనేది ఉత్తరాఖండ్ లో రెండవ అధికార భాష, ఉత్తరాఖండ్ లో ద్వితీయ అధికార భాష. అదేవిధంగా మైథిలి, ఈ మైథిలి అనేటువంటి భాషని బీహార్ లో వ్యవహరిస్తారండి. మైథిలి అనేటువంటి భాషని బీహార్ లో వ్యవహరిస్తారు. అదేవిధంగా సింధీ, సింధీ అనేటువంటిది సింధీల మాతృభాష. ఈ విధంగా భారత రాజ్యాంగం ఏం చేసిందంటే ఈ యొక్క 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలు, అంటే ఆంగ్ల భాష హిందీ భాష కాకుండా 22 అధికార భాషల్ని గుర్తించడము, దీంతో పాటు నాగమీస్ కూడా ఉంది, ఇవన్నీ కూడా అధికార భాషలుగా గుర్తించడము జరిగింది. అదేవిధంగా వీటితో పాటు రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం, రాజ్యాంగంలోని 305వ అధికరణం ప్రకారము ఏం చేశారంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇప్పుడు మనం 22 భాషలు చెప్పాం కదా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం చేసిందంటే స్వతంత్రంగా మీ మాతృభాషను మీరు అధికార భాషలుగా నియమించుకోవచ్చు అని రాజ్యాంగంలోని 345 అధికరణ ప్రకారం, 45 ప్రకారం వాళ్ళ మాతృభాషల్ని అధికార భాషలుగా నియమించుకోవచ్చు చెప్పి రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అధికరణము 345. అది హిందీని అధికార భాషగా అంటే 343. ఈ వీటితో పాటు కొన్ని ఉన్నాయి, కాశీ గారో అనేటువంటి భాషలు, అదే మేఘాలయాల్లో అధికార భాష, కానీ రాజ్యాంగం గుర్తించకపోయినా కూడా మేఘాలయలో కాశీ గారోలు ఉంటారు, వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళ అధికార భాషగా దాన్ని నియమించుకున్నారు, కొన్ని రాజ్యాంగం గుర్తించలేదు. మనం ఈ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో ఈయన చెప్పినటువంటి సుమారు గియర్సన్ గారు 175 భాషలు 544 మాండలికాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగం అధికార భాషగా ఇలా ఉండాలా అని చెప్పి మనకు వాళ్ళ యొక్క మాతృభాషల్ని అధికారం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణ 345వ అధికరణము. ఇప్పుడు హిందీ ఏం చేస్తుందని చెప్పాము, ఈ కేంద్ర ప్రభుత్వము హిందీ రాష్ట్రాలతో హిందీలో అధికార పరిపాలన చేస్తుంది, ఇతర రాష్ట్రాలతో ఆంగ్ల భాషలో అది అధికారం చేస్తుంది. ఇప్పుడు చూడండి, హిందీ ఏ రాష్ట్రాలతో చేస్తుందంటే ముందుగా ఏంటి, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్. దీనే మనం ఒక కోడ్ ద్వారా కూడా చెప్పచ్చు, ఈ 16 రాష్ట్రాన్ని ఒక ఇలా కాకుండా ఒక కోడ్ ద్వారా మనం కూడా దీన్ని చెప్పుకోవచ్చు, దాన్ని ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలని దాని ఒక చివరిగా ఒక కోడ్ ద్వారా చెప్తాను. ఆ కోడ్ ద్వారా మీరు సులభంగా ఏ 16 రాష్ట్రాలతో అది ఎలా అధికార భాషగా హిందీ వ్యవహరిస్తుందో దాన్ని ఒక కోడ్ ద్వారా మనము తెలుసుకుందాము. మనకు ఈ 343 అధికరణ లేదా 345 అధికరణ ప్రకారము ఈ ఉన్నటువంటి హిందీ రాష్ట్రాలతో హిందీలోనే అధికార భాష పరిపాలన నిర్వహిస్తుంది. మరి అవి ఏ రాష్ట్రాలు అంటే, ఒకటి అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా బీహార్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా,
జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ 13 రాష్ట్రాలతో హిందీ భాషలో పరిపాలన నిర్వహిస్తుంది అధికార భాషగా హిందీనే కొనసాగుతుంది మిగిలిన హిందీ ఇతర రాష్ట్రాలతో ఆంగ్ల భాషలో అధికార భాషగా వ్యవహరిస్తుంది ఇదంతా కూడా హిందీలోనే పరిపాలన నిర్వహించడం జరుగుతుంది మనకు చూడండి ఈ సింధీ భాష అదే విధంగా సంస్కృత భాష ఉర్దూ భాష ఈ భాషలన్నీ కూడా రాష్ట్రాలు లేని భాషలండి అంటే ఏ రాష్ట్రంలో కూడా అంటే ప్రథమ అధికార భాష అంటే రాష్ట్రాలు లేని భాషలు ఏమంటే అధికార భాషగా గుర్తించబడి రాజ్యాంగంలో ఈ సింధీ భాష కావచ్చు సంస్కృతం సంస్కృతం ఉత్తరాఖండ్లో రెండవ అధికార భాష ఉర్దూ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ని ప్రాంతాల్లో కూడా ద్వితీయ అధికార భాషగా దీన్ని కొనసాగిస్తున్నారు ఇది అధికార భాషగా తెలుగు దానికి సంబంధించినటువంటి సమస్య సంబంధించిన విషయాలు అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏ అధికార భాషలు ఉన్నాయి 22 అధికార భాషలు వాటన్నిటిని గురించి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ చాప్టర్లో భాగంగా మనకు ముఖ్యమైనటువంటి ఒక 4-5 నిర్వచనాలు ఉన్నాయి మాతృభాష నిర్వచనాలు అని అవి కూడా మనము ఈ చాప్టర్లో భాగంగానే భాషా సమాజం అనేటువంటి చాప్టర్లోనే మనం తెలుసుకోవాలా ఈ మాతృభాష ఈ మాతృభాష గురించి గతంలో కూడా ఒక నిర్వచనం అనేటువంటిది అడగడం జరిగింది మనం మదర్ టంగ్ అంటాం మాతృభాష అని చెప్పి ఈ మాతృభాష గురించి ఇచ్చినటువంటి నిర్వచనాల్లో ముందుగా గొడవర్తి సూర్యనారాయణ గొడవర్తి సూర్యనారాయణ ఈయన ఏం చెప్పాడంటే మానవుడు శైశవావస్థ నుండి తన హావభావాలను హాస క్రోధానురాగాదులను ఆలోచనలను ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అది అతని మాతృభాష అన్నాడు చూడండి పెద్ద నిర్వచనం మానవుడు శైశవం మొదలుకొని శైశవ దశ నుంచి తన హావభావాలను హాస క్రోధానురాగాదులను హాసం హాస్యం కామెడీ క్రోధం కోపం అనురాగం ప్రేమ ఆలోచనల్ని ఆచరణల్ని ఇవన్నీ కూడా ఏ భాషాముఖంగా అయితే వ్యక్తపరుస్తాడో అదే అతని మాతృభాష అని చెప్పి గొడవర్తి సూర్యనారాయణ గారు చెప్పారండి కాబట్టి శైశవావస్థ నుంచి మానవుడు శైశవావస్థ నుంచి తన హావభావాలను అదేవిధంగా హాస క్రోధానురాగాదులను ఆలోచనలను ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే అతని మాతృభాష అని చెప్పొచ్చని గొడవర్తి సూర్యనారాయణ గారు చెప్పారండి తర్వాత గాంధీ గతంలో కూడా గాంధీ పైన అడిగారండి గాంధీ అంటే మానవుడు అంటే శిశువు తన సౌందర్యానుభూతిని సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే భాష శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష గాంధీ సౌందర్య అట్లా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత రైబర్న్ ఏమని చెప్పాడంటే మానవుడికి చిన్నప్పటి నుంచి ఆత్మ వికాసాన్ని కలిగించి లోకోద్ధరణకు జాతి ఉద్ధరణకు దేశోద్ధరణకు ఆ చక్కని మూర్తిమత్వాన్ని కలిగించడానికి ఉపయోగపడేదే మాతృభాష అంటే మానవుడికి జాతి అభ్యున్నతికి దేశోద్ధరణకు లోకోద్ధరణకు అంటే ఒక జీవితానికి ఒక ఆత్మ వికాసాన్ని కలిగించి లోకోద్ధరణకు అదేవిధంగా దేశాభివృద్ధికి వీటన్నిటికీ ఉపయోగపడేదే మాతృభాష అని ఆయన రైబన్ చెప్పారండి కాబట్టి ఈ ఆ పదాన్ని మన అలా ఆత్మ వికాసము అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుని మనిషికి ఆత్మ వికాసాన్ని కలిగించేది లోకోద్ధరణ జాతి అభ్యుదయము దేశాభ్యుదయము అని ఇవి గుర్తుపెట్టుకుని నెక్స్ట్ బల్లార్డ్ ఈ బల్లార్డ్ నిర్వచనం ఏంటంటే శిశువు తన జాగృతావస్థలో
భాషలో ఆలోచిస్తాడో. నిద్రావస్థలో ఏ భాషలో కలలు కంటాడో అదే అతని మాతృభాష. బల్లాడ్ యొక్క నిర్వచనం అంటే శిశువు తన నిద్ర యొక్క జాగృతావస్థ, జాగృతి అంటే మేలుకొని, అంటే మేలుకొని ఉండేటప్పుడు ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రపోయేటప్పుడు ఏ భాషలో కలలు కంటాడో అదే అతని మాతృభాష. ఒక సినిమా, ఒక విచిత్రం అనే ఒక సినిమాలో ఒకటి ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా సినిమాల అవకాశాల కోసము ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ ఒక రూమ్ లో ఉంటారు. ఆ రూమ్ లో రచయిత, హీరో, అదేవిధంగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. నీట్గా నీట్గా టచ్ చేసుకుని టైప్ పెట్టుకుని అంతా కూడా ఆంగ్ల భాషలోనే వ్యవహరిస్తారు, అంటే తెలుగులోనే మాట్లాడరు అనమాట. ఒకరోజు అందరు నిద్రపోతా ఉంటే ఆ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ నిద్రలో ఏమని కలగంటున్నారంటే, టేబుల్ నెంబర్ 1 మటన్ బిర్యానీ, టేబుల్ నెంబర్ 2 టీ, టేబుల్ నెంబర్ 3 కాఫీ అని అరుస్తూ ఉంటారు. వెంటనే పక్కన ఉన్నటువంటి రాజేష్ అనే వ్యక్తి టేబుల్ నెంబర్ 10 కి చికెన్ బిర్యానీ అంటాడు. వాడు టేబుల్ నెంబర్ 10 కి చికెన్ బిర్యానీ అంటాడు. వాళ్ళని చిత్రబాధ పైకిలేకపోయా, మీరేం చెప్పండిరా, మీరు నిజమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్నా, ఏమైనా హోటల్లో పనిచేస్తున్నారా అంటే, వాళ్ళు హోటల్లో పనిచేస్తుంటారు, రూమ్ లో వాళ్ళ దగ్గర మర్యాద పొందడానికి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని గొప్పగా చెప్పుకుంటారు. అంటే చూడండి, వాడు పగులంతా కూడా ఏ పనులు చేస్తున్నాడు, హోటల్ కార్మికుడు. అంటే పగలంతా ఏవైతే చేస్తాడో రాత్రి కలల్లో అవే వస్తాయి. కాబట్టి ఇతను చెప్పింది ఏంటంటే, ఈ యొక్క బల్లాడ్ చెప్పింది, ఒక శిశువు ఖాళీగా ఉండేటప్పుడు, మేలుకోలేటప్పుడు ఏ భాషలో కలలు కంటాం మనము, నిద్రపోయేటప్పుడు ఏ భాషలో కలలు వస్తాయి, మామూలుగా ఉండేటప్పుడు ఏ భాషలో ఆలోచిస్తామో, నిద్రపోయేటప్పుడు ఏ భాషలో కలలు కంటామో అదే అతని మాతృభాష అంటారని బల్లాడ్ చెప్పాడని. ఈ మధ్య రీసెంట్ గా ఒక ఎగ్జామ్ అడిగారు రవీంద్రనాథ్ ఠాగోర్. రవీంద్రనాథ్ ఠాగోర్, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క నిర్వచనం ఏంటంటే, పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం లాంటిది. ఇది ఇచ్చారండి. ఏమి ఇచ్చారంటే, పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం లాంటిదని ఎవరు నిర్వచనం అని ఇచ్చారండి. ఇవంతా కూడా ఈ రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పినటువంటి నిర్వచనం. పరభాష ద్వారా బోధన అనేది ఈ యొక్క సోపానాలైన సౌధము. సౌధము అంటే సుధచే నిర్మించబడినది భవనము. సుధ అంటే ఇక్కడ సున్నము, ఇక్కడ సున్నంగా భావించాలి. సుధచే నిర్మించబడినది భవనం అంటే మెట్లు లేకుండా మనం భవనం కడితే పైకి ఎలా ఎక్కుతాము. కాబట్టి మాతృభాషలో బోధించకుండా పరభాష ద్వారా బోధిస్తే అలానే ఉంటుంది. అందుకే దీనికి ఇంకొక నిర్వచనం, ముఖ్యమైన నిర్వచనం, ఇది కూడా గతంలో వాళ్ళు ఇచ్చారు, కొమరరాజు లక్ష్మణరావు. ఈ కొమరరాజు లక్ష్మణరావు ఏం చెప్పాడంటే, తల్లిపాలు తాగి పెరిగిన వారికి దాదిపాలు అంటే పోతపాలు, తల్లిపాలు తాగి పెరిగిన వారికి దాదిపాలు తాగి పెరిగిన వారికి ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో విషయం నేర్చుకున్న వారికి ఇతర భాషల ద్వారా విషయం నేర్చుకున్న వారికి అంతే తేడా ఉంటుందని చెప్పి మాతృభాష గురించి. అందుకే మాతృభాష తల్లిపాలం వంటిది, పరభాష కోతపాల వంటిది అని ఎవరన్నారని ఒకసారి ఇచ్చారు. మాతృభాష తల్లిపాల వంటిది, పరభాష కోతపాల వంటిది. అంటే మాతృభాషను తల్లిపాలతో పోల్చాడు అంటే తల్లిపాలు ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా ఇతర భాషల్ని ఆయన పోతపాలతో పోల్చాడు అంటే పోతపాలు పడితే లేనిపోయిన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవి ఇచ్చినటువంటి నిర్వచనాలు. ఈ తర్వాత ఈ చివరిలో, చివరికి వచ్చేసాం ఈ టాపిక్ లో, చివరిగా ఏంటంటే మన భారతీయ భాషా కుటుంబాలు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రపంచ భాషల వర్గీకరణ చేసేటప్పుడు మనం భాష అనే చాప్టర్ లో భాషోత్పత్తివాదాలకు ముందు 10 భాషా కుటుంబాలు అని చెప్పాం. వాటిలో పాక్షికంగా 4 ఉన్నా కూడా ప్రధానంగా 2 భాషా కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హిందార్య భాషా కుటుంబము, హిందార్య ఇండో యూరోపియన్ భాషా కుటుంబము, అంటే ఇండో ఆర్యన్ భాషా కుటుంబము అని మనం చెప్పచ్చు. ఇండో యూరోపియన్, సుమారు 150 కోట్ల మంది ఈ యొక్క భాషా కుటుంబం కిందకు వస్తారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశం విషయానికి వస్తే, మన ప్రాంతం విషయానికి వస్తే, ఇక్కడంతా కూడా ద్రావిడ భాషా కుటుంబము. ఈ హిందార్య భాషా కుటుంబంలో మళ్ళీ మహారాష్ట్ర ప్రాకృతము, పైశాసి ప్రాకృతము, ఇలా మాగధి ప్రాకృతము, ఇవన్నీ కూడా భేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హిందీ అరబీ భాష, ఈ హిందీ అరబీ భాష కలవడం వల్లనే
ఉర్దూ అనేటువంటి ఒక కొత్త భాష అనేటువంటిది పుట్టడము జరిగిందండి. ఇక్కడ అయితే అదే విధంగా మనకు ఉత్తర భారతదేశం అంతా కూడా ఇండో యూరోపియన్ భాషలు, ఇండో ఆర్యన్ భాషలు, హిందూ ఆర్య భాషలు అనేది ఎక్కువగా అటువైపు వ్యవహరిస్తారు. దక్షిణ భారతదేశం అంతా కూడా మన ప్రాంతం గురించి చెప్పుకోవాలి కాబట్టి మన ప్రాంతాన్ని ద్రావిడ భాషలు. ఈ ద్రావిడ భాషలు ప్రధానంగా 23 భాషలు అండి. ఈ ద్రావిడ భాష మనం ఇంతకుముందు చెప్పిన గ్రామర్ చెప్పేటప్పుడు, వ్యాకరణ బోధన చెప్పేటప్పుడు చెప్పాం, యొక్క తులనాత్మక వ్యాకరణము. అదే ఉత్తరాది భాషలకైతే ఆ భీమ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు, బీన్స్ ద్వారా, బీన్స్ ద్వారా ఉత్తరాది భాషల కోసం, ఇండో ఆర్యన్ కోసం ఏం చేశాడంటే బీన్స్ ద్వారా అనే అతను ఈ ఉత్తరాది భాషల కోసము తులనాత్మక వ్యాకరణం రాశాడు. తులనాత్మక వ్యాకరణము అనేటువంటిది ఉత్తరాది భాషల కోసం బీన్స్ ద్వారా రాయడము జరిగింది. అదేవిధంగా 1961లో బరో ఎమినా అనేటువంటి వాళ్ళు ద్రావిడ వ్యుత్పత్తి నిఘంటు, మన ద్రావిడ భాషల కోసము ఒక నిఘంటును తయారు చేశారు. ముఖ్యమైనటువంటి బిట్టిది బరో ఎమినా ద్రావిడ వ్యుత్పత్తి నిఘంటు అంటే ఒక పదం ఎలా పుట్టింది అంటే మేము చెప్పుకున్నాము. ఈ ద్రావిడ వ్యుత్పత్తి నిఘంటువు అనేటువంటి దాన్ని బరో ఏమినో 1961వ సంవత్సరంలో దాన్ని రాయడము జరిగింది. మరి ఇక్కడ మనకు ద్రావిడ భాషల గురించి తప్పనిసరిగా మనం వివరంగా తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి. ఈ ద్రావిడ భాషల 23 కూడా 3 వర్గాలుగా విభజించారు, ఉత్తర ద్రావిడ, దక్షిణ ద్రావిడ, మధ్య ద్రావిడ. గతంలో ఏమిచ్చారంటే తెలుగు భాష ఏ ద్రావిడ భాషా వర్గానికి చెందింది, మధ్య ద్రావిడ వర్గము. ఉత్తర ద్రావిడ, ఉత్తర అంటే వెంకటేశ్వర స్వామి ఆ ప్రాంతానికి ఉత్తరంగా 3 నామాలు వాడు కాదు, ఉత్తర ద్రావిడ భాషలో 3 ఉంటాయి. అదేవిధంగా దక్షిణ ద్రావిడ భాషలు 8 భాషలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణ ద్రావిడ భాషలు మొత్తం కూడా 12 ఉంటాయి. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క సమాచారం. ఇప్పుడు ఆ 23 భాషలను కూడా ఇప్పుడు బోర్డు పైన రాస్తాను చూడండి. మనం మొదటి చాప్టర్లో భాష దగ్గర ప్రపంచ భాషా కుటుంబాన్ని 10 భాషా కుటుంబాలుగా విభజించాం. కానీ ఈ భాషా కుటుంబాల్లో మన భారతదేశంలో ఈ 4 భాషా కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువగా ఇండో యూరోపియన్ హిందారి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ఉత్తరాది రాష్ట్రము, ఈ ప్రాంతాలంతా కూడా ఈ భాష మాట్లాడతారు. ఈ ఆస్ట్రో ఏషియాటిక్ కొంచెం ఇటువైపు అంతా కూడా మాట్లాడతారు. ద్రావిడ భాషా కుటుంబం దక్షిణ భారతదేశం అంతా మాట్లాడతారు. సైనో టిబెటన్ ఈ ఈశాన్య రాష్ట్రాలు, ఈ టిబెట్, ఈ చైనా, ఈ ప్రాంతం ఉండే వాళ్ళు మాట్లాడతారు. కానీ మనకు ఎక్కువగా కూడా ఈ హిందారి భాషా కుటుంబం తర్వాత ద్రావిడ భాషా కుటుంబం సుమారు 20 కోట్ల మంది వ్యవహరిస్తారు దక్షిణ భారతదేశంలో. ఇది మొత్తంగా 150 కోట్లు అంటే దానిలో లాటిన్, రష్యా, చాలా ఉన్నాయి, యూరోపియన్ భాషలు కూడా ఉన్నాయి, గ్రీకు, లాటిన్ అన్ని వస్తాయి. అందుకే 150 కోట్లు ఆ యొక్క ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. మనం ప్రధానంగా ద్రావిడ భాషా కుటుంబం కోసం ఈ బరో ఎమినా అనే వాళ్ళు 1961లో ఈ ద్రావిడ ఉత్పత్తి నిఘంటువు అనేది కూడా తయారు చేయడము జరిగింది. మనం ప్రధానంగా ద్రావిడ భాషలు 23, ఇవి ఉత్తర ద్రావిడ భాషా వర్గాలు 3 వచ్చి కుడుక్, మాల్తో, బ్రాహుయి. అదేవిధంగా దక్షిణ ద్రావిడ భాషా వర్గాలు 8 తమిళము, మలయాళము, కన్నడము, తులు, కొడగు, కోత, తొద, కొడగు. ఉత్తర ద్రావిడ భాషలు 12, సారీ మధ్య ద్రావిడ భాషలు, ఈ యొక్క మధ్య ద్రావిడ భాషలు 12. ఈ మధ్య ద్రావిడ వర్గాల కిందకి తెలుగు, కొలామి, పర్జి, నాయకి, కొండ, కుయి, గోండి, కువి, బళ్ళారి, గదబ, పెంగో, కోయ, ఇవంతా కూడా మధ్య ద్రావిడ వర్గానికి చెందినటువంటివి. ఒకసారి ఇచ్చారు ఏమని, తెలుగు ఏ ద్రావిడ వర్గానికి చెందినది అని ఇవ్వడము జరిగిందండి. ఏ ద్రావిడ వర్గానికి చెందింది అని అడిగినప్పుడు మనం ఏమైనా ఆన్సర్ చేయాలా, తెలుగు. కాబట్టి 23 భాషలను గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఏ భాష ఎక్కడ ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. వీటిలో ఈ 23 భాషల్లో ప్రాచీన సాహిత్యం అంటే వ్యాకరణ పుస్తకాలు, అదేవిధంగా గ్రంథాలు ఉండే భాషలు 4. అదేంటంటే ఒకటి వచ్చి తమిళము, మలయాళము, కన్నడము, తెలుగు. ఈ 4 భాషలకు మాత్రమే సాహిత్యం ఉంది, ప్రాచీన సాహిత్యం ఉంది. మిగిలిన ఏ భాషలకు కూడా సాహిత్యం లేదు, వ్యాకరణ గ్రంథాలు లేవు. ఒక 2 భాషలు తప్ప, ఇది
తులు ఈ యొక్క కొరగు అనేటువంటి ఈ భాషకు తప్ప మిగిలిన వాటికంతా కూడా మనకు ఈ బడగ అనేటువంటిది వీటికి సంబంధించినటువంటి ఈ తులు కొడగ అనేటువంటి భాషకు తప్ప మిగిలిన వాటికంతా కూడా ఈ తులు కొడగ అనేటికి మాత్రము సాహిత్యం కొంచెం ఉంది. మిగిలిన భాషలన్నీ కూడా ఆటవిక భాషలు. ఈ నాలుగింటిని సోదర భాషలు అంటాం. తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము సోదర భాషలు. కాకపోతే వర్గ దక్షిణ ద్రావిడ భాష వచ్చేప్పటికి ఇక్కడ బడగ అనేటువంటిది కనిపించలేదు. తులు, కొడగు, కోత, తొద, బడగ. ఈ బడగ తర్వాత ఈ తులు కొడగ మాత్రానికి కొంచెం సాహిత్యం ఉంది. మిగిలిన భాషలన్నీ కూడా తులు కొడగు తప్ప ఈ నాలుగు భాషలు తప్ప మిగిలిన అన్ని భాషలు ఆటవిక భాషలు. ఇవంతా కూడా మన రిమోట్ ఏరియాలో మాట్లాడేటువంటి భాషలు. ఇది రెండవ చాప్టర్లో సమాజము అనే చోట ప్రపంచ భాషల వర్గీకరణ, భారతీయ భాషా కుటుంబాలు, అధికార భాషలు, కేంద్ర ప్రభుత్వము అధికార భాషలు, 345 అధికరణము, 343 అధికరణ ప్రకారం ఏ రాష్ట్రాల్లో ఏ అధికార భాష ఉంది, త్రిభాషా సూత్రము, అధికార భాషగా తెలుగు, బోధనా మాధ్యమంగా తెలుగు, మాతృభాష నిర్వచనాలు, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష, అనువాదము, ఇవన్నీ కూడా ఈ యొక్క రెండవ చాప్టర్ అయినటువంటి సమాజము, భాష సమాజం మనం ఒకే చాప్టర్ గా చూస్తాము. కానీ ఇక్కడ సపరేట్ చేసి చెప్పాం కాబట్టి ఈ చాప్టర్ కింద వచ్చేటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు.